ఎలా ఎలా పంచాలి ఈరోజు అడవికి రాజైన షేర్ఖాన్ యొక్క పుట్టినరోజు అడవిలో జంతువులన్నిటినీ పుట్టినరోజు వేడుకలకి ఆహ్వానించడమైనది విభిన్న రకాలైన జంతువులు గుంపులుగా కూర్చున్నాయి ఇప్పుడు కుందేళ్లు ఎలా కూర్చున్నాయో చూద్దాం ఇక్కడ పది కుందేళ్లున్నాయి మరియు అవి రెండు సమూహాలలో కూర్చున్నాయి ప్రతి ఒక్క సమూహంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కుందేళ్ళు కూర్చున్నాయి రండి ఇప్పుడు దీన్ని వేరే పద్ధతిలో చూద్దాం మొత్తం పది కుందేళ్ళు రెండు సమూహాలలో కూర్చున్నాయి ప్రతి సమూహంలో ఐదు కుందేళ్లున్నాయి దీన్ని సమాన సమూహాలలో పంచడం అంటారు వస్తువులని వ్యక్తులలో పంచడం లేదా వ్యక్తులను లేదా వస్తువులను సమాన సమూహాలు చేయడాన్ని మనం భాగించడం అంటాము ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కుందేళ్ళ రెండు సమాన సమూహాలు చేస్తున్నాం కాబట్టి మనం దీనిని భాగహార రూపంలో ఈ విధంగా రాయొచ్చు పది కుందేళ్లని రెండు సమాన సమూహాలలో విభజిస్తే ప్రతి సమూహంలో ఐదు కుందేళ్లుంటాయి ఇక్కడ పంచడానికి మొత్తం వస్తువులు ఉన్నాయి ఇది భాగాహారం లేదా డివిజన్ యొక్క చిహ్నం ఇది సమూహాల మొత్తం సంఖ్య ఇది ప్రతి సమూహంలో మొత్తం వస్తువుల సంఖ్య ఈ పాఠ్యాంశంలో మనం వస్తువులని సమాన సమూహాలలో పంచి భాగాహారం యొక్క అవగాహన పెంచుకుందాం అరే చూడండి ఇక్కడ అప్పు ఏనుగున్నాడు అతడు షేర్ ఖాన్కి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి మూడు హారాలు తీసుకొస్తున్నాడు అయ్యో అయ్యో అప్పు జారి కింద పడిపోయాడు మరియు అన్ని హారాలు విరిగిపోయాయి అప్పు యొక్క మూడు హారాలలో మొత్తం తొమ్మిది ముత్యాలున్నాయి మీరు అప్పుకి మళ్ళీ సమానమైన ముత్యాల మూడు హారాలు తయారు చేయడంలో సహాయం చేస్తారా రండి దీన్ని కలిసి చేద్దాం ముందుగా మనం ప్రతి హారంలో ఒక ముత్యాన్ని పెడదాం ఇప్పుడు మన దగ్గర ఆరు ముత్యాలు మిగిలాయి ఇప్పుడు మనం ప్రతి హారంలో మరో ముత్యం పడదాం ఇప్పుడు మన దగ్గర మూడు ముత్యాలు మిగిలున్నాయి ఇప్పుడు చివరగా మనం ప్రతి హారంలో ఒక చివరి ముత్యాన్ని పడదాం అప్పు దగ్గర ఇంకే ముత్యాలు మిగలలేదు మరియు అతని మూడు హారాలు తయారయ్యాయి అప్పు యొక్క ప్రతిహారంలో ఎన్ని ముత్యాలున్నాయో చూద్దాం అవును ప్రతిహారంలో ఇంకోలా చెప్పాలంటే అప్పు యొక్క తొమ్మిది ముత్యాలని మూడు సమాన సమూహాలుగా విభజించడమైనది మరియు ప్రతి సమూహంలో మూడు ముత్యాలున్నాయి రండి పార్టీలో కోతులు ఏం అల్లరి చేస్తున్నాయో చూద్దాం పార్టీలో మూడు కోతులకి ఆకలి మొదలైంది వారు ఒక బల్లపై పన్నెండు సమోసాలని చూశారు మీరు ఈ పన్నెండు సమోసాలని మూడు కోతుల మధ్య సమానంగా పంచడంలో సహాయం చేయగలరా రండి దీన్ని కలిసి చేద్దాం అవును ఇక్కడ ప్రతి కోతికి నాలుగు సమోసాలు లభిస్తాయి ఇక్కడ పన్నెండు సమోసాలున్నాయి వాటిని మూడు సమూహాలలో పంచితే ప్రతి సమూహంలో నాలుగు సమోసాలుంటాయి ఈ బాతు దర్జీ చేతిలో ఏముంది షేర్ఖాన్ యొక్క తల్లి తన ముఖ్యమైన మిత్రుల కోసం బాతు దర్జీని కొన్ని చొక్కాలు కుట్టమని చెప్పింది దర్జీ ప్రతి చొక్కాపై నాలుగు బటన్లని పడతాడు దర్జీ దగ్గర పన్నెండు బటన్లున్నాయి రండి దర్జీ ఎన్ని చొక్కాలపై బటన్లు పెట్టగలిగాడో చూద్దాం మొదటి చొక్కాపై నాలుగు బటన్లు పెట్టిన తర్వాత దర్జీ దగ్గర ఎనిమిది బటన్లు మిగిలాయి రెండవ చొక్కాపై నాలుగు బటన్లు పెట్టిన తర్వాత నాలుగు బటన్లు మిగిలాయి మూడవ చొక్కాపై నాలుగు బటన్లు పెట్టిన తర్వాత అన్ని బటన్లు అయిపోయాయి నాలుగు నాలుగు బటన్ల సమూహం చేస్తే పన్నెండు బటన్లు మూడు సమూహాలుగా పంచబడ్డాయి ఈ పాఠ్యాంశంలో మనం వస్తువులని సమాన సమూహాలలో పంచి భాగాహారం యొక్క అవగాహనని పెంచుకున్నాం